हाई अंडी नमस्ते वेलकम टू सूर्यकांत वन टीलू मन चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब मर्चीपोद्दु वीडियो नचते लाइक चेंदी शेयर चेंदी कमेंट चेंदी पक्कन बेल आइकन क्लिक चेसेंदी एप्पटिकप्पुडु कोत्त वीडियो नोटिफिकेशन वच्चेस्तुंदी। वीडियो मै फेवरेट करी अंडी चिंतकाय चेपल पुलुसु अदी गोदावरी स्पेशल अन्नमाट। एप्पुडु मनं चिंतपंडुतो चेसुकुंटां चेपल पुलुसु अनेदी కానీ రోజు చింతకాయతో చేస్తున్నాం అన్నమాట। ఈ కర్రీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమండి। అలాగే నాకే కాకుండా మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో రెడీ చేసుకోవచ్చుండి। చాలా సింపుల్ గా చూపిస్తున్నాను, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుందండి ఈ కర్రీ। ఇంత టేస్టీనా చింతకాయ చేపల పులుసుని ఎలా చేయాలి ఇప్పుడు చూసేద్దామా। ఫస్ట్ చేప ముక్కలు తీసుకోవాలండి, ఇలాగ ఫ్రెష్ గా ఉన్న చేప ముక్కలు తీసుకున్నానండి। ఇది గడ్డి చేప అంటారు కదండి, చెరువులో ఉంటుంది ఆ చేప అన్నమాట। శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న దాంట్లో ఒక అర స్పూన్ salt వేస్తున్నానండి, అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని కొంచెం నీచు వాసన అనేది పోయేంత వరకు మనం ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట। కొంచెం పసుపు ఉప్పు వేయడం వల్ల నీచు వాసన అనేది పోతుంది। ఇలా శుభ్రంగా ముక్కలన్నీ పట్టించేసి పక్కన పెట్టుకున్నాను। నెక్స్ట్ చింతకాయలండి, ఈ రోజు నేను చెప్పాను కదా చింతపండు కాకుండా చింతకాయలు అన్నమాట పచ్చివి, మీకు విరిపి చూపిస్తున్నాను। ఇలా పచ్చిగా ఉంటాయి, మీకు కావాలంటే పై తొక్కను తీసేసి లోపల పిక్క కింద ఉంటుంది అది కూడా తీసి తురుముకోవచ్చుండి। కానీ అలా టైం ప్రాసెస్ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పి రోజు అలా తురుము కాకుండా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను। అలాగే నెక్స్ట్ మిక్సీ జార్ లోకి ఒక ఇంచు అల్లం ముక్కను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను। కొంచెం వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్ చేసుకున్నాను ఇలాగా। ఇదే మనకి ఈ రోజు మసాలా అండి, కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు। ఇది కూడా పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం చింతకాయలు మునిగేంత వరకు ఒక గిన్నెలో వాటర్ వేసుకుందామండి। ఇప్పుడు శుభ్రంగా ఈ చింతకాయల్ని కడిగేసి ఈ వాటర్లో వేసేసుకుందామండి। ఈ వాటర్లో వేసిన తర్వాత మనం కరెక్ట్గా ఒక్క 3 నుంచి 5 నిమిషాల్లో మనకి చింతకాయలు అనేది ఉడికిపోతాయండి, అస్సలు ఎక్కువ టైం పట్టదు। కరెక్ట్గా నాకు 5 నిమిషాల లోపే నాకు చింతకాయ అనేది ఉడికిపోయింది, మీకు చూపిస్తున్నాను। ఈ విధంగా చాక్తో ఇలా గుచ్చినట్లయితే మనకి పైన ఈ స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి। ఇలా మనం చక్కగా ఉడికించేసుకుని ఇందులో మొత్తం అన్ని తీసేసుకోవడమే। నేనైతే 100 గ్రాములు చింతకాయలు తీసుకున్నానండి, మీకు కావాలంటే మీరు తీసుకున్న చేప ముక్కల్ని బట్టి మీరు పులుపుని బట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు। నేనైతే 100 గ్రాములు తీసుకుని ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన తీసేసుకున్నాను। ఈ వాటర్ మనకి కావాలండి, మనం పులుపు పిండుకోవడానికి ఈ వాటర్ మనం యూజ్ చేస్తామన్నమాట। ఇప్పుడు ఈ చింతకాయలు చూసారు కదా, కొంచెం చల్లారిన తర్వాత చేతితో కొంచెం స్మాష్ చేసుకుంటే వెంటనే అయిపోతుందండి। ఇప్పుడు ఈ వాటర్ని మనం చింతకాయలు ఉడికించిన వాటర్ వేసుకుని బాగా శుభ్రంగా పిసికేసి ఇందులోంచి గుజ్జుని తీసేసుకుందామండి। ఇలా నేను ఒక కప్పు గుజ్జు తీసుకున్నాను, చికెన్ గుజ్జు తీసుకున్నాను, మిగిలింది కూడా కావాలంటే మీ ముక్కలు బట్టి ఇంకా వేసుకోవచ్చు। ఇలా కప్పు గుజ్జు తీసుకుని నేను పక్కన పెట్టుకున్నానండి। నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని ఇందులోకి ఒక 7 స్పూన్ల ఆయిల్ వేసానండి, మన చేపల పులుసులో ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి। అలాగే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఒక కప్పు వేసాను, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి। మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అందుకని చెప్పి ఒక స్పూన్ salt వేస్తున్నాను, అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకుందామండి। మనం ముందు చేప ముక్కల్లో salt వేసుకున్నాం కదా, అందుకని చెప్పి చూసి వేసుకోండి। ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేంత వరకు కలిపేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి। ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్నర వేసి బాగా ఫ్రై చేసుకుందామండి। మనకి మసాలా అయితే సరిపోతుంది, చేపల పులుసులో ఎక్కువ మసాలాలు అస్సలు బాగోవండి, మనకి ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయాక ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నానండి, నేను తీసుకున్న చేప ముక్కలు ఒక 1/2 కిలో ఉంటాయి కాబట్టి 2 స్పూన్ల కారం వేసాను। మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా అడ్జస్ట్మెంట్ చూసుకుని వేసుకోవచ్చండి। ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఉంచుకున్న ఈ చేప ముక్కలను కూడా ఒకటి ఒకటి ఇలా పరిచినట్టుగా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా పరిచినట్టుగా వేసుకుని గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలండి। ఈ మసాలా అంతా కూడా చేపకు పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి, అస్సలు మనం ఎక్కువ కదిపేస్తే ముక్క అనేది విరిగిపోతుంది, అప్పుడు మనకు కర్రీ బాగోదు। అందుకని చెప్పి నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కొంచెం కొంచెం ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలా వదిలేద్దామండి। ఇలా అయిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర వేస్తున్నాను, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతకాయ గుజ్జుని కూడా ఒక కప్పు పెట్టుకున్నాం కదండి, అది వేసేసాను, అలాగే అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసుకుందామండి। మన చేపల పులుసులో ఎప్పుడు వాటర్ ఎక్కువ వేయకూడదండి, కరెక్ట్గా చూసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసేస్తే ముక్కు విరిగిపోతుంది, ఇది కూడా ఒక టిప్పే కాబట్టి
చూసుకొని వేసుకోండి. మనం ఎక్కువగా కదపకుండా ఇలా గడ్డతో నెమ్మదిగా కలుపుకుంటూ ముక్క విరిగిపోకుండా చూసుకోవాలి. లేకపోతే మీరు ఏదైనా క్లాత్ని తీసుకుని అటు ఇటు కొంచెం ఇలా ఊపినా కూడా సరిపోతుంది. మనకు ఒక 5 నిమిషాలకి ఇలాగా లైట్గా పొంగుతున్నప్పుడు మరుగుతున్న పులుసులో మీకు నచ్చితే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక 4 బెండకాయలు వేసుకుంటే చేపల పులుసు అద్దరిపోతుందండి, అంత బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే మాత్రం చేపల పులుసులో చాలా ఇష్టం బెండకాయలు అంటే. ఇప్పుడు లైట్గా కొన్ని కొత్తిమీర వేసేసాను. కొంచెం పులుసు దగ్గరికి మరగాలండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా మన టేస్టీ అయిన యమ్మీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మామూలుగానే చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి, అలాంటిది చింతకాయ చేపల పులుసు అంటే ఇంకా ఇష్టం అన్నమాట. నా ఫేవరెట్ డిష్, మీకు కూడా ఫేవరెట్ డిష్ అయిపోతుందండి, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. ఎప్పుడు చింతపండుతో కాకుండా ఒకసారి ఇలా చింతకాయతో కూడా ట్రై చేయండి, చేపల పులుసు మరింత టేస్ట్ వస్తుంది. చెరువు చేపే కాకుండా మీరు ఏ చేపనైనా తీసుకోవచ్చండి. ఈ టేస్టీ అయిన చింతకాయ చేపల పులుసు మీరు కూడా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందనే నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. మన సూర్యకాంత వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి, ఎప్పటికప్పుడు కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.